हाय अंडी, वेलकम टू अवर चैनल। मन वीडियो लो उल्ली वेल्लुल्ली वाडकुंडा चाला ईजी गा प्रिपेर चेसुकुने ऐदु रकाल पदार्थालनी चूपिस्तानंडी। मोदटिगा मावुडिकाय कंदिपप्पु गिन्नेलोकी ओक कप्पु कंदिपप्पुनि वेसुकुनि शुभ्रंगा कडिगि मूडु कप्पुल वाटर वेसुकुनि ओक कप्पु मामिडिकाय मुक्कल्नि वेसुकुनि मूडु पच्चिमिर्ची वेसुकुनि उडिकिंचुकोवाली। ఇప్పుడు పోపు కోసం పాన్ లోకి ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు 1/2 స్పూను ఇంగువ 1/2 స్పూను పసుపు 1 స్పూను కారం వేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకుని రుచికి సరిపడినంత salt వేసుకుని కలుపుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయ్యింది। రెండవది కందా బచ్చలి కూరని ప్రిపేర్ చేద్దాము। కుక్కర్ లోకి కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసుకోవాలి। కందనీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మెత్తగా ఉడుకుతుందండి। ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకుని కూడా వేసుకోవాలి। కందనీ కట్ చేసేటప్పుడు వాటర్ లో పసుపు salt వేసుకొని కట్ చేసుకుంటే నల్లబడకుండా ఉంటాయండి। ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను పసుపు రుచికి తగినంత salt 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి। ఈ కూర కొద్దిగా ముద్దగా ఉంటేనే బాగుంటుందండి। ఇప్పుడు పప్పు గుత్తి తోటి మెత్తగా మెదుపుకోవాలి। ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి। ఆ రసాన్ని వేసుకోవాలి। ఈ కూర కొద్దిగా కారంగా ఘాటుగా ఉంటే బాగుంటుందండి। ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం salt వేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। స్టవ్ మీద pan పెట్టుకొని వేరుశనగ నూనె వేసుకుంటానండి। వేరుశనగ అయితే టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి చిటికడు ఇంగువని వేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు 1/2 స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి। మనం ముందుగా మెదిపి పెట్టుకున్న కందా బచ్చలిని వేసుకొని ఇప్పుడంతా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి। కార్తీక మాసంలో ఒకసారైనా ఈ కూరని తినాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఆవు పెట్టుకోవడం చూద్దాము। కూరని బాగా చల్లారబెట్టుకోవాలండి। ఇప్పుడు మిక్సీ జార్ లోకి 1 స్పూన్ ఆవాలు 2 ఎండుమిర్చి వేసుకొని కావాలనుకుంటే వాటర్ వేసుకొని గాని లేదంటే ఇలా పౌడర్ గా గాని మిక్సీ చేసుకోవాలి। బాగా చల్లారిన తర్వాత కూరలో వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ముక్కల పులుసుని తయారు చేయడం చూద్దాము। ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి। ముందుగా కుక్కర్ లోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి। ఈ ముక్కల పులుసుకి గుమ్మడికాయ చిలకడ దంప కంపల్సరీ వేసుకోవాలండి। టేస్ట్ బాగుంటుంది। ఈ విధంగా కూరగాయ ముక్కలన్నింటిని వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి 1-2 గ్లాసుల వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ రానివ్వాలండి। ఈ విధంగా ఉడికిన తర్వాత చింతపండు వాటర్ వేసుకొని 1/2 కప్పు బెల్లం వేసుకోవాలండి। బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి పసుపు రుచికి తగినంత salt వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి। ఒక కప్పులోకి 1-2 స్పూన్ల వరిపిండిని వేసుకొని చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరుగుతున్న పులుసులో వేసుకొని కలుపుకోవాలి। పులుసు చిక్కగా అవడానికి వరిపిండి వాటర్ ఉపయోగపడుతుందండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత పోపు కోసం pan లోకి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇంగువ కరివేపాకు కొద్దిగా పసుపు 1 స్పూను కారం వేసుకుని కలుపుకున్న తర్వాత మరుగుతున్న పులుసుని ఈ పోపు దినుసుల్లో వేసుకుని కలుపుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి। ఈ విధంగా కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారితే మరింత చిక్కబడుతుంది। ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఎంతో టేస్టీగా ఉండే ముక్కల పులుసు తయారైంది। ఇప్పుడు దొండకాయ ధనియాల కారం కూరని తయారు చేయడం కోసం pan లోకి 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు 2 స్పూన్ల మినపప్పు 2 స్పూన్ల ధనియాలు 1 స్పూను జీలకర్ర వేసుకొని కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిలను వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే ధనియాల కారం రెడీ అయ్యింది। పాన్ లోకి కూరకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను పోపు దినుసులు 2 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు 1 రెమ్మ కరివేపాకు కొద్దిగా పసుపు రుచికి తగినంత salt వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి। సన్నగా కట్ చేసి పెట్టుకుంటే దొండకాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి।
ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చాలా మెత్తగా ముక్కని మగ్గించుకోవాలి। ఈ విధంగా మగ్గిన తర్వాత చిన్న గోళీ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఆ రసం వేసుకోవాలండి। ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల కారం ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ధనియాల కారం కూర తయారైంది। చాలా టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు మామిడికాయ కొబ్బరికాయ పచ్చడిని తయారు చేద్దాము। మిక్సీ జార్ లోకి ఒక చిప్ప కొబ్బరి అర కప్పు మామిడికాయ తరుగు వేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి రుచికి తగినంత salt కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి। ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుందండి। ఇప్పుడు పోపు కోసం pan లోకి ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పోపు దినుసులు ఒక ఎండుమిర్చి చిటికెడు ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుని ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకుని ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయ్యింది। థాంక్యూ।